దుతుల పైన నివసించు వాడా నాంతరంగి కూడా Yeah.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సంఘ బిడ్డలందరూ చక్కటి పాటలతో దేవుని మహిమపరచడానికి సిద్ధపడండి, సిద్ధముగా ఉండి పాడుచు దేవుని కొనియాడాలని మనవి చేస్తూ ఉన్నాం. Bye.
మా సర్వం నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునిపే, మా సర్వం నెరిగిన దేవా, ఇహ పరములలో నీవే, మా కోరికలు తీర్చేడి ప్రభువా. Oh, 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 oh
దేవుడవు, తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు. కనికరపడుచు ఇక
మనము పొంది లేచిన వాడవయ్యా. పరిశుద్ధ ప్రార్థన సహవాసం వారు సూర్బాల్ గారు సంఘ సభ్యులు చక్కటి మయపరిచున్నారు. వారికి వారి సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయమందు మన మధ్యలో ఉన్న ప్రియులు దేవుని దాసులు రెవరెండ్ పి ఇస్రాయిల్ గారు ఈ యొక్క సభాధ్యక్షులుగా పాంప్లెట్లో ప్రింట్ చేయబడిన విధముగా వారిని వేదికపై ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయమందు విజయవాడ నుండి విచ్చేసిన దేవుని యొక్క నామం పెట్ట బ్రదరు గంగయ్య గారు విజయవాడ నుంచి వచ్చేసి ఉన్నారు. వారు వచ్చి చక్కటి పాటతో దేవుని మహిమపరుస్తారు. అందరూ పాటలు ఏకీవించి దేవుని కనపరచాలని మనవి. గనులైన వారిని నా నీతి సూర్యుడా భువనేలు యేసయ్యా సరిపోసలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజు కృపచూపే దేవుడము నడిపించే అతడేయుడా పాడే నాడి చూడాలు ఏసయ్యా సరిపోసలేను నీతో కనులైన వాగుడి తప్పని పట్టాలి. శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను వాక్షమే కృపవాక్షమే నను వీడని అనుబంధమై శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను వాక్షమే కృపవాక్షమే నను వీడని అనుబంధమై నీ మాటలే జలదారులై సంతృప్తిని నీ మాటలే ఔషధమై గాయములు కట్టను
కాపాడే కాపరి నా నీతి
Thank you.
హల్లెలూయా. Yes, yeah.
వేసలా చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచిన నా ప్రియులు సురేష్ గారి సంఘ సభ్యులకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. చాలా సమయం మహిమపరచుకుందాం. దేవుని ఆనందం నిను కమ్మును, ఉన్నతమైన స్థలములు నిను ఆహ్వానించు. దేవుని ఆనందం నిను కమ్మును, ఉన్నతమైన స్థలములు నిను ఆహ్వానించు. పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను, ఆకాశపు వాక్యంలో తెరచును నీకు. పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను, ఆకాశపు వాక్యంలో తెరచును నీకు. నీవు పైకి చదవు పై పైన ఎదురదవు, నీవు వేసి అన్న దినముల యొక్క ఫలములు పొందదవు. నీవు పైకి చదవు పై పైన ఎదురదవు, నీవు వేసి అన్న దినముల యొక్క ఫలములు పొందదవు. కోల్పోయినవన్నీ రెండింతలుగా మరలా పొందదవు, కోల్పోయినవన్నీ రెండింతలుగా మరలా పొందదవు. దేవుని ఆనందం నిను కమ్మును, ఉన్నతమైన సలభులు నిను ఆహ్వానించు. బాధించు బంధకములు ఈ దిన విప్పబడు, నీ ముందు అడ్డుగా నిలిచే సంఖ్యలు తెగిపడు. బాధించు బంధకములు ఈ దిన విప్పబడు, నీ ముందు అడ్డుగా నిలిచే సంఖ్యలు తెగిపడు. కోల్పోయినవన్నీ రెండింతలుగా మరలా పొందదవు, కోల్పోయినవన్నీ రెండింతలుగా మరలా పొందదవు. ఆనందం నిను కమ్మును, ఉన్నతమైన సరసులు నిను ఆహ్వానించు. దేవుని ఆనందం నిను కమ్మును, ఉన్నతమైన సరములు నేను ఆహ్వాని. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా దూతల గలములతో.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయమందు జిన్నూరు పాలెం నుండి వచ్చేసిన ఇజ్రాయేల్ గారు పాస్టర్ గారు వారి సంఘ సహవాసులు వచ్చి పలవీశ్వరంతో దేవుని పరచాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నారు. జిన్నరుపాలెం సంఘస్థులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సమయమందు దేవుని స్తోత్రం. నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే సెయ్య విడవవు. నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే
నమ్మిన వారు మంచిదండి. చక్కటి పాట పాడి దేవుని ఘనపరిచిన ప్రియులకు యేసుక్రీస్తు నామంలో సంఘం తరపున వందనాలండి. సాకరేవు గుంట నుండి విచ్చేసిన జి సురేష్ గారు వచ్చి ఒక పల్లవి శరణం పాడాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నా. ఇంత మైకిలో చెప్తే ఇంకెట్రా తమ్ముడు శుభ్రంగా తుడుచుకున్నట్టు మోటార్ సైకిల్ కూడా పక్కకు పెట్టాలని ప్రేమ కోరుగా మనం చేస్తున్నాం. ఆటోలు మోటార్ సైకిళ్లను ఈ ఖాళీ స్థలంలో తీసుకొచ్చి అక్కడ నిలపాలని ప్రేమ కోరుతున్నాం. ఆ కుండ్రియు నీవే
ఆధారం చక్కటి పాటతో దేవుని
వచ్చి ఒక పల్లవి శరణముతో దేవుని గణపరచాలని మనవి. ఫలించునా కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా, విత్తనం విరగకపోతే ఫలించునా కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. ఈ సభకు విచ్చేసిన ప్రతి వారు లేచి నిలబడి ఈ ఆరాధనలో సహకరిస్తూ చప్పట్లతో ఆరాధనతో సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఘనపరచాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. శ్రీల సమాజం వారు వచ్చి చక్కటి ఆరాధన చేస్తూ ఉండగా
సర్వాధికారైన తండ్రి వారిని మహిమపరచడానికి చిత్తపడతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనమందరము మనకి రెండు చేతులను ప్రభు వైపు చాపి దేవా, ఈ యొక్క ఏప్రిల్ నెల ఈ 30వ తారీఖుని ఈ విధముగా మిమ్మల్ని ఆరాధించటానికి కీర్తించటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. మీకే స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాము ప్రభువాని. అందరూ ఆరాధనతో సర్వశక్తి కలిగిన దేవుని కొనియాడాలని ప్రేమపూర్వకముగా మనం చేస్తూ ఉన్నాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధ్య దైవమా, నీ నామములో నీకే వందనాలు 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 వందనాలు. యేసు రాజ్యానికి స్తోత్ర, ఆశ్చర్యకరుడానికి వందనాలు. నువ్వు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, నీవిచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. యేసునికే వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం. అందరూ చెప్పండి, దేవుని ఆరాధిద్దాం. Oh,
శక్తి కలిగిన దేవానికే వందనాలు. ప్రార్థనలతో పాటలతో ఆరాధనతో మిమ్మల్ని మహిమపరచడానికి మీరు అనుగ్రహించిన ఈ కృపా సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా జరగనమ్మ కార్యక్రమము వాక్య పరిచర్యానికి మహిమక్రమగా జరిగించి మహిమ పొందుకోనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చక్కటి ఆరాధనతో దేవుని మయపరిచిన స్త్రీలు సమాజం వారికి యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తూ ఉన్నాము. ఈ యొక్క అపూర్వమైన సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2024వ సంవత్సరం ఈ 4వ మాసంలో 30వ రోజున ఈ విధముగా సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మహిమపరచటానికి ప్రభు కృపను బట్టి దైవవర్తమానాన్ని అందించటానికి వాక్య ఉపదేశకులు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపించుకోవటానికి మనమందరము చిత్తపాటు కలిగి ఉందాం. ఈ సమయమందు మన మధ్యలో ఉన్న ప్రియులు, దేవుని యొక్క దాసులు జిన్నూరు పాలెంలో పరిచర్య చేస్తూ దేవుని కొనియాడుచూ ఉన్న పాస్టర్ ఇజ్రాయేల్ గారిని ఈ యొక్క సమయమందు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపించాలని ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమయాన్ని నాకు అప్పగించినటువంటి స్థానిక దైవజనులకు ప్రభు నామ వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇంతగా మనం ఎదురు చూస్తున్నటువంటి దైవదాసులు ఈ ప్రాంగణంలో ఉన్నారు. వారిని
అందరము కూడా కలిసి ప్రేమపూర్వకంగా ఎందరినో దేవుని ఆత్మచే దేవుని వైపు తిప్పుతున్నటువంటి దైవజనులు బ్రదర్ జేమ్స్ గారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరిద్దాం. అందరూ కూడా సమయంలో 100వ కీర్తన సమయమందు దైవ వాక్కును చదివి ప్రభు వారిని మహిమపరచటానికి మన మధ్యలో ఉన్న ప్రియ సహోదరి గారు మాండ్రు నెల్సన్ కుమార్ గారు వచ్చి 100వ కీర్తన మొదటి వచనం నుండి ఆకార వచనం వరకు చదివి దేవుని ఘనపరుస్తారు. వారికి యేసుక్రీస్తు నామములో ఈ ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. స్తోత్రాలు, మీ అందరికీ వందనాలమ్మా. దావీదు కీర్తనలు 100వ దావీదు కీర్తన, దయచేసి అందరూ తెరవండి. 100వ దావీదు కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామము ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుని స్తోత్రం. దేవుడు చిన్న మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్యం చదివి ప్రభు వారిని మహిమపరిచిన ప్రియ సహోదరి గారికి యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తూ ఉన్నా. ఈ సమయంలో దేవుని యొక్క దాసులను బొకేతో సింహాద్రి గారు వారి సతీమణి గారు వచ్చి బొకే ఇవ్వాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. చాలా మంచిది. ఈ సమయంలో లైవ్ సాంగ్ ఒకటి దైవ సేవకులు జేమ్స్ గారు రచించినటువంటి ఈ సాంగ్ను చూసి అందరూ కూడా ఆ సాంగ్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తాం. లైవ్ సాంగ్. నేను భయపడను, నేను భయపడను, నేను భయపడను, నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
గమనించాలి, నట్ట లాగటలేని కారణంగా లైవ్ సాంగ్ ఆగింది. ఈ సమయంలో దైవ సేవకురాలు కుమారి గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడినట్లయితే కానుకలు ఎత్తబడుతూ ఉంటాయి. గమనించాలి, కానుకలు ఎత్తబడుతున్నటువంటి సమయంలో దైవ సేవకురాలైనటువంటి ఈ కుమారి గారు వచ్చి పాట పాడవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం.
మంచి పాట పాడి వినిపించినటువంటి దేవుని యొక్క దాసరాజు ప్రభునామలు అందరాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో కానుకల నిమిత్తమై నవరస్వరంలో పరిచర్య చేసినటువంటి సతీష్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు ప్రార్థన చేస్తున్నాం.